మా భూములు మా అడవులు మా సంప్రదాయ పంటలే మాకు ఆహార భద్రత. కృత్రిమ ఆహార పంటలు వద్దు, సాంప్రదాయ ఆహార పంటలే వద్దు. కుంకుడుకాయలు, కరక్కాయలు ఎట్లా మాకు? కుంకుడుకాయలు 80 రూపీస్. ఇవన్నీ అసలు ఎలాంటి ఎరువులు లేకుండా పండించినవి కదమ్మా. గ్రేట్. రాములు రాములు సామలు నల్ల ధాన్యం ఊదలు అండుకొర్రలు సీతకొర్రలు సీతకొర్రలు ఇదొకటే మిల్లెట్ ఫాక్స్టైల్ మిల్లెట్ అరికెలు ఇవన్నీ ఎక్కడెక్కడ పండించారమ్మా? ఇక్కడ చుట్టుపక్కల ఏరియా నుంచి పండించే ప్రొడక్ట్స్ సార్ ఇవి. అంటే ఎలాంటి ఎరువులు లేదా? ఆర్గానిక్ సార్, సేంద్రియ పంటలే. ఏమేమి దొరుకుతాయమ్మా? బియ్యంలో చాలా రకాలు ఉన్నాయి, అండుకొర్రలు అని. మిల్లెట్స్ అన్ని ఇక్కడ లోకల్లో పండించడమే సార్. మిల్లెట్స్లో వెరైటీస్ మొత్తం ఇక్కడ లోకల్. వెరైటీస్ అమ్మా మీ దగ్గర? మొత్తం 5-6 వెరైటీస్ దొరుకుతాయి సార్ ఇక్కడ లోకల్లో అయితే. కొర్రలు, కొర్రలు, సామలు, ఊదలు, అరికలు, అండుకొర్రలు అని అన్ని వెరైటీస్ పండిస్తారు ఇక్కడ. అలాగే రైస్లో కూడాను బ్లాక్ రైస్, రెడ్ రైస్ ఇప్పుడు లాస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి పండిస్తున్నారు ఇక్కడ. అలాగే పల్సెస్ కూడా రాజ్మాలు కానీ, కందులు, సోయా, తర్వాత బొబ్బర్లు, అలసందులు, ఉలవలు అన్ని వెరైటీస్ ఇక్కడ లోకల్లో పండిస్తారు. సేంద్రియంగానే, ఫెర్టిలైజర్స్ లేకుండా ఆర్గానిక్ అని పండిస్తారు ఇక్కడ. ఎట్లా అంటే గిరిజన రైతులు మీకు తెచ్చిస్తారా? ఇక్కడ మార్కెట్ అవుతుంది సార్, మార్కెట్ నుంచి మేము కొనుగోలు చేసుకుని ఇక్కడ సేల్ చేస్తాం. ఇప్పుడు విజిటర్స్ పరిస్థితి ఎలా ఉంది? పర్లేదా? బాగానే. ఓకే సార్, పర్లేదు, బాగానే ఉంటుంది. కాకపోతే సీజన్ బట్టి ఇక్కడ వర్క్ అనేది ఉంటుంది, బిజినెస్ అనేది. ఏ సీజన్ లో ఉంటుంది? సీజన్ ఇక్కడ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుద్ది సార్. అక్టోబర్ నుంచి వింటర్ సీజన్ లో బాగా వస్తారు. అప్పుడు బిజినెస్ పర్లేదు, ఇప్పుడైతే ఇంకా నార్మలే. ఇప్పుడు మామూలే అంటే ఇంకా ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి జూన్ లో ఏమన్నా రావచ్చా? ఏదైనా హాలిడే ఈ టైంలో అయితే కొద్దిగా హాలిడేస్ ఏమైనా ఉంటేనే కొద్దిగా బాగుంటుంది. వీకెండ్స్ లోనే బాగుంటుంది. ఇవన్నీ బాగానే అమ్ముడు పెడితే సేల్స్ ఎలా ఉంటాయి? సేల్స్ అయితే పర్లేదు సార్, బాగానే ఉంటుంది. మీ పేరు? నా పేరు రోజా సార్. ఇక్కడ లోకలే సార్ మాది. లోకల్ అరకే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఇది ప్యాకెట్ చూపిస్తా మా వ్యూవర్స్ కలిగి. ఫ్రెండ్స్ మా నాన్నగారు చిన్నప్పుడు కుంకుడుకాయలతోటే పోసుకొని ఇమ్మనేవాడు తలంటూ. జంజాల గారి సినిమాలో ఉండేది కదా తలంటుకోవడం అనేది, అట్లా మా నాన్నగారు నిజంగా దీంతోనే తలంటేవారు అనమాట. తలంటుకొని ఇమ్మనేవారు మా అమ్మగారు, మా నాన్నమ్మ కానీ దీంతోనే పోసేవారు. ఇవి చూడగానే కొనాలనిపించింది మా పిల్లలకి. వాళ్ళ కళ్ళల్లో కారం అంటే దాన్ని ఏమంటారు, బాగా ఇదిగా ఉన్నా కానీ మంట పెడుతున్నా కానీ దీంతోనే పోసుకోమని చెప్తాను. రేపటి నుంచి వాళ్ళు ఏమంటారు చూడాలి. ఇది మా తరానికి బాగా పరిచయమైన కుంకుళ్ళు అనమాట. ఇది దీంతో పోస్తే నిజంగా చుండ్రు కానీ ఇప్పుడున్న తల మీద ఉన్నటువంటి మట్టి కానీ అన్నీ పోతాయమ్మా. నిజంగా చాలా మంచిది. అసలు ఇది అరకులో ఉన్నటువంటి ట్రైబల్ మ్యూజియంలో కొన్నాను. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ సమగ్ర చిరుధాన్యాల పునర్ధరణ అని చెప్పేసి రాశారు. మా భూములు మా అడవులు మా సాంప్రదాయ పంటలు మాకు ఆహార భద్రత, మంచి స్లోగన్తో రాశారు. కృత్రిమ ఆహార పంటలు వద్దు, సాంప్రదాయ ఆహార పంటలే ముద్దు అని రాశారు. ఇక్కడ ఇక్కడ ఈ ఐపీడీఏ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ బ్రహ్మాండంగా ఇదంతా కూడా ఒక దుకాణం ఉంది. కొర్రలు కానీ, తైదలు, ఇవన్నీ సామలు, ఇవన్నీ
ఎలాంటి కృత్రిమ ఎరువులు లేకుండా పండిస్తున్నారని చెప్పారు. ఇక్కడ రోజా గారు ఉన్నారు. మీ పేరమ్మా? జమున గారు. అబ్బో మంచి మహానది ఆ పేరు పెట్టుకున్నారు. రోజా కూడా ఇద్దరు హీరోయిన్లే ఇక్కడ ఉన్నారు. సో సో లోకల్ అనమాట. మీది ఇక్కడేనమ్మా? ఇక్కడే లోకలే. ఓకే ఓకే. మాది కష్టజీవి బ్లాక్స్. నాకు రైతులన్నా, మన తాతగారు రైతు, మా నాన్నగారు గెజిటెడ్ ఆఫీసర్ అయ్యి పంట పొలాలు అంటే అటువైపు వెళ్ళలేదు, కుదరలేదు ఆయనకి. ఇష్టమే ఉండేది కానీ నాకు బేసికల్గా ఇష్టం అనమాట మాది తమ్ము. సో నా ఛానల్ పేరే కష్టజీవి బ్లాక్స్. ఇలాంటి ఇన్స్పిరేషన్ స్టోరీస్, ఇలా మంచివి అందరికీ పంచుతాం అనమాట. థ్యాంక్ యూ రోజా గారు, థ్యాంక్ యూ జమున గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎప్పుడైనా అరకు వచ్చినప్పుడు ట్రైబల్ మ్యూజియంలో ఉన్నటువంటి ఈ దుకాణాన్ని సంప్రదించండి. ఇక్కడ ఏమన్నా ఉంటే కొనండి, తప్పనిసరిగా మీకు అన్నీ నచ్చుతాయన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. అది రా.